ఆది పురుషు ఏంటి నువ్వు చెప్పేది తినటం అసలు ఆది మా సైడ్ హిట్ తెలుగులో అంటారా అలా కాదండి బాలీవుడ్లో ఇప్పటికే ఆది పురుషు డిజాస్టర్ టాక్లో నడుస్తుంది మీరు నమ్మనే నమ్మకపోయినా ఎందుకంటే కాంతారా కార్తికేయుటు ఆర్ కేజీఎఫ్ పుష్ప ఇవన్నీ నార్త్లో విచ్చలబిడిగా ఆడేసిన సినిమాలు ఇంకా బాలీవుడ్లో చూసుకుంటే గత కొన్ని నెలల కింద వాళ్ళు రిలీజ్ చేసిన ప్రతి పెద్ద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్గా అయితే నిలుస్తుంది మొత్తం మన చాలా సినిమాలు అదంతా అంతా దాటుకునే కొద్ద గొప్ప పతాన్ సినిమా అయితే కొంచెం హిట్ అయింది దాని తర్వాత అన్నీ ప్రతి నెలకు ఒక పెద్ద స్టార్ హీరో సినిమా ఫ్లాప్ అవడం రీసెంట్గా సల్మాన్ ఖాన్ కిసికో జాన్ మొత్తం అన్ని ఫ్లాప్గా నిలిచింది ఇప్పుడు ఆది పురుషు కూడా మన తెలుగు స్టార్ అయిన ప్రభాస్ అక్కడ బాలీవుడ్ క్యాస్ట్ అండ్ క్రూ ఇంక్లూడింగ్ డైరెక్టర్ కానీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ మొత్తం అంతా బాలీవుడ్ వాళ్ళు కాబట్టి ఈ మూవీ ఇక్కడ డిజాస్టర్ అవడం వల్ల వాళ్ళకి పిచ్చ హ్యాపీగా ఏదో ఉంది ఎందుకంటే సౌత్ ఎందుకంటే ఇక్కడ సౌత్లో రీసెంట్గా త్రిబుల్ నుంచి ఒక సాంగ్ ఆస్కర్ రావడం ఇదంతా బాలీవుడ్ వాళ్ళు అక్కడ ప్రెజెంట్గా వెళ్ళారు తప్ప బాలీవుడ్ నుంచి ఇప్పటికే ఏ సినిమా రాలేదు అది కూడా ఫస్ట్ మన ఇండియాకి తరఫున ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం మనం టాలీవుడ్ తరఫునైతే ఒక ఆస్కర్ తీసుకున్నాం ఇది కుల్లా ఇయర్స్ అన్నది మనం చెప్పలేము కానీ బట్ ఎంతో కొంత కొంచెం ఉంటుంది కదా ఆ ఇండస్ట్రీ వాళ్ళు కుట్టారని బట్ నువ్వు అనొచ్చు భయ ఇది తెలుగు ఇండస్ట్రీ కాదు ఇండియా ఇండస్ట్రీ అదే ఇండియన్ సినిమా అనొచ్చు ఎస్ నేను ఒప్పుకుంటాను బట్ ఎంతో కొంత ఉంటుంది కాబట్టి బాలీవుడ్ వాళ్ళు అయితే ఈ సినిమాని దాకట్లేదు భయ్య పక్కగా నాటు చెప్పాలంటే సినిమా దేకట్లేదు ఆది పురుషుష్ ఇది నిజం మీరు ప్రభాస్ ఫ్యాన్స్ అయ్యి ఉండి ఇక్కడ కొట్టేసుకున్న బాలీవుడ్లో ప్రభాస్ కా మాత్రం ఫ్యాన్స్ అయితే ఏమీ లేరు క్రేజ్ ఉంది ఒప్పుకుంటాను కానీ బాలీవుడ్లో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ అని తేలేదు ఎందుకంటే ప్రభాస్ మన తెలుగులో వచ్చాడు మన తెలుగులో స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నాడు కానీ మన తెలుగు వదిలేసి బాలీవుడ్ క్యాష్ అండ్ పెట్టుకుంటే ఎలా వద్దు చెప్పండి ఇప్పుడు మన రాజమల్లి ఉన్నాడు ఇక్కడ వేరు మంది కాబట్టి రామ్ చరణ్ ఎన్టీఆర్ మన వాళ్ళు కాబట్టి ఇంకా క్యాష్ అండ్ బాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ని తీసుకున్నాడు కానీ అది ఎక్కడ వరకు యూజ్ చేయాలో అక్కడి వరకు యూజ్ చేశాడు బట్ ఈ ఓ బట్ ఈ ఓం అయితే ఏం చేశాడంటే మొత్తం రామాయణ అని చెప్పి తనకి ఇష్టమైన క్యారెక్టర్స్ ఏదో కొత్త కొత్త రామాయణం అయితే రాసుకున్నాడు అసలు రామాయణం చదవారని చెప్పి మన తెలుగులో చాలా మంది అయితే ప్రశ్నించారు ఇంక్లూడింగ్ ప్రభాస్ కూడా అసలు మూవీ ఎలా ఒప్పుకున్నాడు మొత్తం ఆక్చేసాడు మ్యూజిక్ కూడా పెద్దగా అలా ఏం లేదు జస్ట్ బీజం వరకు పర్లేదు సినిమా అసలు ఆదిపూరి ఫస్ట్ మొత్తం లేదు విఎఫ్ఎక్స్ ఐదు వందల కోట్లు ఏం చేశారని అయితే అడుగుతున్నారు కామెంట్ చేయండి